గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే 5,000 ఇమ్మనే వాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే 2,000 ఇచ్చి పంపించేవాళ్లు. ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 ఇచ్చాం. కిరాణా కోట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నాంసో కూడా లేదు. చిన్న పరిశ్రమలకు కూడా నాంసలు లేదు. 50,000 ఇచ్చా 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,000,000 నష్టపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాం. 1,50,000,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికి చేశాం. అదే మరి 3-వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికి ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునిపు అయితే. ఆటో అయితే 5,000 రూపాయలు, దానికి 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు, చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడిసరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప పసుపు 15,000 ఉంటే 35,000, అరటి 25,000 ఉంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ను ఉపయోగించడం, అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్గా 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ని 10 రోజులు లిఫ్ట్ చేశామంటే, అదే మరికి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రెయిన్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటలు ఆ పని మీదనే ఉన్నాడు, ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్లారు. అంటే ఎవరి పార్టీకి వాళ్లు ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా గాని వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా పగడ్బందీగా ఏం చేయాలన్న అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగకూడదు, ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర దగ్గర 75,000 హౌసెస్ ని క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి, ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర దగ్గర 5,900 కంప్లైంట్స్ ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్ లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ
కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకుని 100% ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5068 కన్జ్యూమర్స్కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి. 30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి 14,000 గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్లు చేయించాం. ఇది కూడా ఒక 13,773 విజయించగలిగాం. ఇది కూడా కంప్లీట్ చేశాం. అంటే సర్వీసెస్ లో ఎప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం. అది కూడా క్లెయిమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ 30th క్లోజ్ కావాలి. కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి. వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి. అదే మరి ఒక షాప్ పూర్తిగా పోతే అవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి. దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది. బిగినింగ్ ఒక 25% ఇచ్చేసేయాలి. ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది. ఒక్కసారి సర్వేర్ పోయి చూసిన తర్వాత ఒక 50% రిలీజ్ చేసేయడం, తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను 100% ఇవ్వడం. దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి. వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాం. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు, ఓసారి టెక్నికల్ పాయింట్స్. బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు, ఒక అడ్రస్ రాస్తాడు. ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు, అడ్రస్ రాస్తాడు. కాబట్టి ఈ రెండు వేరే అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండు కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం. ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 500 కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ కానీ కన్జంప్షన్ లోన్స్ కానీ, కన్జంప్షన్ లోన్స్ చిన్న చిన్నవన్నీ కూడా 25,000 ఇమ్మన్నాం, పెద్దవన్నీ కూడా 50,000 కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇవన్నిటి వల్ల చాలా వరకు ఈరోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాల ఇచ్చాం. ఇంకొక పక్క గవర్నమెంట్లో ఈరోజే చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్, ఆర్సీలు పోయినా, ఆధార్ కార్డు పోయినా, బర్త్ సర్టిఫికెట్ పోయినా, డెత్ సర్టిఫికెట్ పోయినా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళా ఇవ్వాల. అదే మరిగా అందరి పిల్లలకు ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినా వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవన్నాం. ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి 30th లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈరోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం. వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించాం, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న మొన్న ఒక 13,000 మంది మళ్లీ 17,000 మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని. ఒక 4,000 మంది డూప్లికేషన్స్ ఉన్నాయి, తీసేస్తే 13,000 ఉన్నారు. ఈ 13,000 మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం. ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఈరోజు మీటింగ్ పెట్టింది, లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి
ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి, బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలిసిన తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది. బాధ్యతగా మనమందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఇది ఒక యజ్ఞం, ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. కానీ ఒక 5-6 మందిని రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను. ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంతవరకే చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు మీ బ్యాంకులోనే డబ్బులు డ్రా చేసుకుంటారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి, లేకుంటే వాళ్ళు పిలిపించి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఎస్టిమేషన్ కావచ్చు లేకపోతే ఇతర ఇష్యూస్ వచ్చినప్పుడు కోట్ చేయడానికి కూడా దే ఆర్ డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది, వాడు ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలంటే ఒక 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి 1,00,000 రూపాయలు స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత ఇంత పర్సంటేజ్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాం పరిస్థితి కొన్ని దగ్గర కనపడుతుంది. అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ సార్. నేను ఒకటే చెప్పాను ఈరోజు కూడా సార్, జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్. మొన్న కూడా ఒక 38వ వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు, కానీ వాస్తవాలు రాయాలి. సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళ అజెండానే వేరు, తొలి రోజు నుంచి ఇదే పనిచేశారు. నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ఎట్లా ట్రాన్స్పరెన్సీ తేవాలని నాకు తెలుసు. వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో, వైలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు, కరెక్ట్ కాదు. అక్కడ కూడా రెచ్చగొట్టి చేస్తే ఆ వార్డులోకి నీళ్లే రాలేదు. నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం 25 కేజీల బియ్యం ఆ ప్యాకేజ్ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం. అట్లని చెప్పి ఒక దిక్కడ కానీ ఎక్సీడ్ అయితే రాష్ట్ర మొత్తం జిల్లాలు ఇవ్వాలా, రాష్ట్రం అంతా ఇవ్వాలా? జెన్యున్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్ఫూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యతతో ప్రవర్తించకపోతే ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఆ నమ్మకం పోతుంది. నా మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకమే ఈరోజు 400 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం. ఈ 1 రూపాయి ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకెళ్తుంది అనేది నమ్మకం. అందుకే ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, ఎవరైనా సరే సిస్టంలో 1 రూపాయి తీసుకున్నట్టుగాని తెలిస్తే ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది. ఎవ్వరు అలాంటి పనులకు ఉడగట్టద్దండి. ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకోండి, తిరిగి ఇచ్చేసేయండి. అది కూడా చెప్తాను, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరిని వదిలిపెట్టండి.